సీఎం కుర్చీపై కన్నేశారట ఎన్టీఆర్. జీఎం మన జూనియర్ ఎన్టీఆర్ సీఎం కుర్చీ కావాలనుకుంటున్నారా? ఆయన అనుకుంటే అది పెద్ద కష్టమేమి కాదు. ఓ సొంత పార్టీ పెడితే ఖచ్చితంగా ఆయన భారీగా సక్సెస్ని సాధించేటువంటి అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయం తెలుసుకొని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టుకున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు. ప్రస్తుతం రాజకీయంగా సంబంధించిన విషయాలు చూసి అందరూ నిజంగానే తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ వారసుడిగా వస్తే ఎలా ఉంటుంది? అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎమోషనల్గా మారిపోతున్నారు. కాబట్టి ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది. అలాగే ప్రేక్షకులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కనుక నిజంగా అనుకుంటే ఖచ్చితంగా సూపర్గా అయితే ఉంటారని, జూనియర్ ఎన్టీఆర్ రాబోయేటువంటి రోజుల్లో భారీ విజయం సాధిస్తారని, మరి తెలుగుదేశం పార్టీకి ఆయన నాయకుడిగా మారితే అంతకంటే కావాల్సింది ఇంకా ఏం కావాలి అంటూ చెప్తున్నారు. కాబట్టి రోజు రోజుకి అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా అనేది మేమే ఎదురు చూస్తున్నామంటూ చెప్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. అలాగే ప్రేక్షకులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని సూపర్ అని, జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే మేము గెలిపిస్తామంటూ ఎన్టీఆర్ అభిమానులు చెప్తున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయ పక్షంగా తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా చేస్తే తెలుగుదేశం పార్టీ గెలవడం, సీఎంగా జూనియర్ ఎన్టీఆర్ మారడం కష్టమా?